డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు అండ్ మనం ఉన్నాము ఆస్ గురుజీ ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ 13లో. ఈరోజు ఎపిసోడ్లో సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడిగింది విశ్వేశ్వరరావు గారు తిరుపతి నుంచి. వంశీ గారు, నేను బిజినెస్లో నష్టపోవడం జరిగింది. దాదాపుగా 10 లక్షల రూపాయల నష్టం వచ్చింది నా బిజినెస్లో. అప్పటి నుంచి కూడా ధైర్యం కోల్పోయాను. అయితే ఈ బిజినెస్లో నష్టం అనేది నన్ను కేవలం డబ్బు పరంగానే కాదు, మానసికంగా చాలా కృంగదీసింది. దీని నుంచి బయటపడాలి అని చూస్తున్న టైంలోనే మానసిక వైద్యానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో నేను ప్రావీణ్యత సంపాదిస్తూ వెళ్తుండగా మీ వీడియో నాకు కనిపించడం జరిగింది. సో ఇలాంటి టైంలో మీ సజెషన్ నాకు చాలా అవసరం అనిపించింది, అందుకే అడుగుతున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలంటారు అని. సో బిజినెస్లో నష్టం కారణంగా ఈయన చాలా ఇబ్బంది పడ్డారు అని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇలాంటి పర్సన్స్కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ష్యూర్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఎవరైతే రెస్పెక్ట్ క్లయింట్ అడుగున్నారో బిజినెస్ లాస్ బికాస్ ఆఫ్ దట్ మానసికంగా కూడా చాలా క్షోభని అనుభవిస్తూ ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. సి, ఎవరైతే ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఉన్నారో, ఓకే, బిజినెస్ ఉమెన్ కానీ బిజినెస్ మెన్ కానీ ఎవరైతే ఉన్నారో, కొత్తగా వెంచూర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఇయర్స్ టుగెదర్ రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వ్యాపారం లాస్ని ఎక్స్పీరియన్స్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మీ కొరకు చెప్తా ఉన్నా, లాస్ ఈజ్ అన్ యూనివర్సల్ యొక్క సంకేతం. యాక్చువల్ LOSS, లాస్ అన్నది యూనివర్స్ నుంచి మీకు వచ్చిన ఒక ఇండికేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మీరు శ్రద్ధగా వినండి. ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది, మన నిజ జీవితంలో చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా సంఘటనల్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం, మంచి కావచ్చు, చెడు కావచ్చు. మీ నిజ జీవితంలో ఏమి జరిగినా అది ఈ జన్మ యొక్క కర్మ కావచ్చు, పూర్వజన్మ యొక్క కర్మ కావచ్చు. సో జరిగింది జరిగింది కాబట్టి దాన్ని మీరు మార్చలేరు కాబట్టి ముందు మీరు ఏం చేయాలా, ఐ యాక్సెప్ట్ అని చెప్పి రిసీవ్ చేసుకోండి జరిగిన ప్రాబ్లం. ఐ యాక్సెప్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. ఎందుకు అంటే అది గాడ్స్ ప్లాన్, డివైన్ ప్లాన్. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, యూనివర్స్, ఈ అనంత విశ్వం, ఈ డివైన్ పవర్, కాస్మిక్ ఎనర్జీ, అబుండెన్స్తో మీకు సక్సెస్ చేసే ముందు, అబుండెన్స్తో మీకు బ్లెస్ చేసే ముందు, సంపూర్ణత్వమైన జీవితాన్ని మీకు ఇచ్చే ముందు, సమృద్ధి గల జీవితాన్ని మీకు ప్రసాదించే ముందు, ఈ అనంత విశ్వం మీ దగ్గర ఉన్నది కొంచెం పట్టుకెళ్తుంది. ఇది ఫ్యాక్ట్, ఇది రహస్యం అన్నమాట. చాలామంది ఏమవుతారు, లాస్ అయితే బాధపడతారు. డోంట్ ఫీల్ సాడ్ అండ్ బ్యాడ్. నాకు తెలుసు లాస్ అయితే ఎలాంటి ఛాలెంజ్ ఉంటుంది, ఎన్ని ఈఎంఐస్ ఉంటాయి, ఎన్ని హెడ్ యాక్స్ ఉంటాయి, ఎంతమంది ప్రెజర్స్ మీకు మీ పైన ఉంటాయని నాకు తెలుసు. యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. ఐ యాక్సెప్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలా, అది ఈ జన్మ యొక్క కర్మ కావచ్చు, పూర్వజన్మల యొక్క కర్మ కావచ్చు. సో అంగీకరించండి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ యొక్క భావన ఎలా ఉండాలి అంటే, ఈ అనంత విశ్వము నాకు ఇంకా మేజర్ సక్సెస్ని ఇవ్వబోతా ఉంది, మేజర్ అబుండెన్స్ని ఇవ్వబోతా ఉంది, లావిష్ అబుండెన్స్ని ఇవ్వబోతా ఉంది, అద్భుతమైన సక్సెస్ని, విజయాన్ని నాకు బ్లెస్ చేయబోతా ఉంది అని భావించి ముందుకు వెళ్ళండి. ఐఎమ్ రియల్లీ సేయింగ్, ఇది సీక్రెట్. విశ్వం మీ దగ్గర నుంచి 10 రూపాయలు లాక్ ఉంది అంటే 100,000 రూపాయలు ఇస్తుంది అని అర్థం. బట్ లాక్కునేటప్పుడు మీరు ఎలాంటి భావనని విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారన్నది పాయింట్ ఇక్కడ. లాస్ అయినప్పుడు మీరు భయంకరంగా బాధపడ్డారనుకోండి, ఇంకా బాధనే మీరు ఆకర్షిస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని. ఇఫ్ యు ఫీల్ సాడ్, యు అట్రాక్ట్ సాడ్. ఇఫ్ యు ఫీల్ బ్యాడ్, యు అట్రాక్ట్ బ్యాడ్. ఇఫ్ యు ఫీల్ గుడ్, యు అట్రాక్ట్ గుడ్. ఏమి జరిగినా మీ మంచికని భావించండి, విశ్వం అదే సంకేతం. లాస్ అయ్యున్నారా, ఫైన్, ప్రాణం ఉంది కదా, బ్రతుకున్నాం కదా, అట్లీస్ట్ దానికి కృతజ్ఞత భావం ఉంచండి. ఎఫిర్మేషన్ ఎలా చేయాలా, నా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నా క్లయింట్స్ అందరూ నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నా కస్టమర్స్ అందరూ నాకు అద్భుతంగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నా జిల్లాలో, నా వ్యాపారంలో నన్నే 1 పొజిషన్లో ఉంచినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ఎల్ల వేళ సహకరిస్తున్న పంచభూతాలకి కృతజ్ఞతలు, నాకు ఎల్ల వేళ సహకరిస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు. ఇలా మీరు గ్రాటిట్యూడ్ చూపించండి. ఎలా చూపించాలి, హార్ట్ఫుల్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా, స్మైల్. 10 లక్షలు కాదు, ఎంత లాస్ వచ్చినా సరే అది బ్లెస్సింగే. ఛాలెంజ్ ఇస్ ద యూనివర్స్ బ్లెస్సింగ్, ఛాలెంజ్ ఇస్ ద డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్ అని భావించండి. లాస్ ఎవరికి లేదు,
అద్భుతమైన వ్యక్తులనే మనకు నచ్చిన వాళ్ళనే మన జీవితంలో లాస్ అవుతా ఉన్నాం. మనుషుల కంట విలువైనదా? ఎస్. సో లాస్ అన్నది యూనివర్సల్ యొక్క బ్లెస్సింగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ భగవంతుడు ఈ అనంత విశ్వం మేజర్ సక్సెస్తో మీకు ఆశీర్వదించే ముందు మీ దగ్గర ఉన్నది కొంచెం పట్టుకెళ్ళిపోతుంది. అలా ఏదైనా లాస్ అయితే మీ దగ్గర ఉన్న కీడినే ఆ రూపంలో పట్టుకెళ్ళిపోయిందని భావించండి. మీ ఇంటిలో, మీ గృహంలో, మీ వ్యాపారంలో ఉన్న ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదృష్టిని ఆ రూపంలో పట్టుకెళ్ళిపోయిందని భావించి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ సక్సెస్ రావాలి, వ్యాపారంలో వ్యాపార అభివృద్ధి మీరు చూడాలి అనుకుంటే విశ్వానికి ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్, ఆల్రెడీ మీ బిజినెస్ గ్రో అవుతుంది, మీ వ్యాపారం డబుల్ ట్రిపుల్ అవుతుంది, మీరు ఫ్రాంచైజీలు ఇస్తూ ఉన్నారు, అలాగే మీరు విజువలైజ్ చేసుకోవాలా, అలా మీరు భావించాలా, అప్పుడు మాత్రమే మీకు విశ్వదర్శనం జరుగుతుంది. అండ్ ఇలా చాలామంది మీ దగ్గరికి ఇలాంటి డౌట్స్ సందేహాలతో వస్తుంటారు. ప్రీవియస్కి ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తుంటారు, అందులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు కదా. ఇలాంటి వాళ్ళకి మీరు వెబినార్లు కండక్ట్ చేసినప్పుడు ఇచ్చే సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ చేత ఏం చేస్తారు? అండ్ అప్కమింగ్ వెబినార్ కూడా దగ్గరలోనే ఉంది, ఒక 1 వీక్ టైం కూడా లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ ఇంకెవరైనా వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏముంటుంది ఈ వెబినార్లో? వై బికాస్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇలా ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలా నష్టపోయి ఉంటే వాళ్ళు ఈ వెబినార్ అటెండ్ అవ్వడం ద్వారా ఏం పొందగలం అని తెలుస్తుంది కాబట్టి ఒక రెఫరెన్స్ కోసం అడుగుతున్నాను. ష్యూర్ ష్యూర్. ముఖ్యంగా యూనో వ్యాపారం లాస్ అవ్వడానికి దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ అండి. మనం మాట్లాడే పదాల వల్ల కూడా లాస్ అవుతాం, మనం ఆలోచించే ఆలోచన ద్వారా కూడా వ్యాపారంలో లైఫ్లు ఎత్తిపోతాయి. యాక్చువల్లీ ఎత్తిపోతాయి లైఫ్లు, తెలిసి తెలియక కొన్ని ఆలోచనలు మన విశ్వంలోకి రిలీజ్ చేయడం ద్వారా అదే అట్రాక్ట్ చేస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరు వ్యాపారం ఎలా అవుతుందని అడిగితే ఏం లేదు అలా అలా జరుగుతూ ఉందంటేనే వ్యాపారం గ్రో అవుద్దని చాలామంది భావిస్తూ ఉన్నారు. వైజాగ్లో నాకు ఒక ఆవిడతో ఎలానే కాన్వర్జేషన్ అయింది. ఆమెకు ఒక ఓన్ షాప్ ఉంది. ఇదే సీక్రెట్ బాబు, వ్యాపారం ఎవరైనా ఎలా ఉందని అడిగితే ఏం జరుగుతుంది, పెద్దగా జరగట్లేదని చెప్తేనే వ్యాపారం అవుతుంది అని నాకు తిరిగి గైడ్ చేస్తూ ఉన్నారు. భలే ఫన్ అనిపించింది నాకు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని చూశాను అట్లాంటి వాళ్ళు. ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. ఏమి జరగట్లేదు, ఏమి జరగట్లేదు, ఏమి జరగట్లేదు అంటే తథాస్తు దేవతలు తథాస్తు అంటది, ఇంక లైఫ్ ఎత్తిపోతుంది, ఊడ్చుకొని వెళ్ళిపోతారు ఇంకా జీవితం నుండి. ఐఎమ్ సీరియస్లీ సెయింగ్, ఐ హ్యావ్ సీన్ బంచ్ ఆఫ్ పీపుల్ అక్రాస్ గ్లోబ్, ఇండియాలో, ఏపీ తెలంగాణలో, మన సౌత్ ఇండియాలో, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి, పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టి స్టార్ట్ చేసి స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో కనుమెరుగైపోయే వాళ్ళని చాలామందిని చూసాను. స్టార్టప్స్ ఆ మధ్యన ఒక ఊపు ఊపింది. ఎవరైతే ఆ స్టార్టప్స్ని స్టార్ట్ చేసి ఉన్నారో ఇప్పుడు కంటికి కనిపించకుండా కూడా మాయమైపోయారు, బికాజ్ ఆఫ్ తెలిసి తెలియక కొన్ని పదాలు వాడడం ద్వారా. అసలు వ్యాపారం లాస్ అవ్వడానికి ఏంటి రీజన్, అసలు లాస్కి బీజం ఎక్కడ పడింది, ఈ సీక్రెట్స్ రివీల్ చేయడంతో పాటు వ్యాపార అభివృద్ధి జరగడం కొరకు విజువలైజేషన్స్ ఎలా చేయాలా, మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలా, ఎఫర్మేషన్స్ ఎలా చేయాలా, స్పిరిచువల్ రెమెడీస్ ఏమున్నాయి, యాన్షియంట్ టెక్నిక్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా మన ఆడియన్స్ కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు, సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్ ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్నాక మీకు కలిగే ప్రాఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ప్రతి విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వైబ్రెంట్ వంశీ గారితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని మీరు ఇక్కడ పొందుతారు. అది దానికి మించిన ప్రాఫిట్ బెనిఫిట్ ఇంకోటి ఉండదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే వంశీ గారి యొక్క టీంతో మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.